ఏమిటిలా వచ్చావు? మీరు నాకు డాన్స్ నేర్పారన్నారుగా, ఇవాళ చాలా మంచి రోజు. అవును సుమి, ఏకాదశి శుక్రవారం, అమృత ఘడియలు ప్రారంభిద్దాం. ఏరా బావురు పిల్లి వేధవా, ఏమిటి గిన్నెడు దద్దోజనం తిన్నావు, బటస్కవే ఉతుకుతాను బామ్మ, లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా. అవును బామ్మ, నాకు తెలియక అడుగుతాను, ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి? నీకేం తెలుసురా గిలక్కాయ్. ఏంకాయ్? గిలక్కాయ్. కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకుని శివనామస్మరణ చేస్తే తిన్నగా కైలాసానికే వెళ్ళిపోతాన్రా. అలాగా ఆ కళ్ళు మూసుకుని వేసే నాలుగడుగులు ఇలా వేసావంటే ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి? ఏమిట్రా కూస్తున్నావు, గొట్టంలో గుండు పెట్టమంటావా? గొట్టంలో గుండు పెట్టమాకమ్మా, కాకులు చచ్చిపోతాయి. అలాగేనమ్మా. జం జం తక్క జం 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 తక్క జం తగ జం తగ జం తగ 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 దీన్ దిత్తా తగ జం తగ జం తగ జం తగ 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 జం తగ జం తగ జం తగ 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 జం కుంద తక్కుంద కుంద తక్కుంద కుంద తక్కుంద కుందర 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 ఆహారం. ఏది ఏమైనా సర్వమంగళం, ఈ అరిడి తొక్కల పథకం అంత సజావుగా సాగుతుంది అనుకోవటం లేదు. సాగి తీరుతుందయ్యా. గుళ్ళోకి వెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివశివ సంభవం అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఏదో తొక్క మీద కాలు వేస్తుంది, దాంతో సర్రున ఈ చప్టాబండ మీద జారి గుండు గుమ్మడికాయలా పుట్టుక్కన పగిలిపోతుంది. లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా. ఈ దెబ్బతో నెల రోజులు మంచాన పడుతుంది, నా ప్రాణానికి హింస తప్పుతుంది. బామ్మ వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర హరహర మహాదేవ జారిపడి గుండు చిత్త కొట్టుకో. హరహర మహాదేవ శివ శివ శంభో పడిపో పడిపో. హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ. అమ్మ బామ్మ, ఒక్క తొక్క మీద కూడా కాలేయకుండా రాజహంసలా నడిచి వెళ్ళిపోయావు కదే. సర్వమంగళం, ఆవిడ భక్తే ఆవిడ కాపాడింది సుమి.